హాయ్ అండి అందరికీ నమస్తే ప్రతిరోజు ఉదయాన్నే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఆ హడావుడి మామూలుగా ఉండదండి బాబు ఫాస్ట్గా చేసేయాలి అలాగే టేస్ట్ కూడా బెస్ట్గా ఉండాలి అలాంటి రెసిపీ కోసం ఒక నాలుగు గుడ్లని వాష్ చేసి అందులో నీళ్లు పోసుకొని గ్యాస్ మీద ఉడికించేసేయండి రెండు మునక్కాయల్ని శుభ్రంగా వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీరు ఏ గిన్నెలో అయితే వండుతారో అదే గిన్నెలో వీటిని వేసుకోండి ఇందులోకి రెండు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లాగా ఇందులో వేసేయండి అలాగే నాలుగు మీడియం సైజు టమోటాల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత కారము వేసుకోవాలి టమోటాలు ఉల్లిపాయలు కట్ చేయడానికి టైం సేవ్ చేయాలనుకుంటే అవి మిక్సీలో గ్రైండ్ చేసుకోండి రఫ్గా ఇందులోనే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసేయండి ఆయిల్ కూడా ఇందులోనే ఒక నాలుగు స్పూన్ల వరకు వేసేయండి ఇప్పుడు వీటన్నిటిని కలిపి స్టవ్ ఆన్ చేసి మీడియం సైజు మంట మీద పెట్టేసేయండి వీటన్నిటిని ఒకసారి ఇట్లా కలిపేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఇవన్నీ దగ్గర పడేంత వరకు వీటిని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇవన్నీ ఇలాగ కొద్దిగా ఉడికిన తర్వాత వీటిలో ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి వీటిని మనము ఇలా ఉడికించుకునేటప్పుడు ఈ ఆయిల్ అంతా సపరేట్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో మునక్కాయలు ఉడకాలి కాబట్టి దీనికి అవసరమైనటువంటి వాటర్ని పోసుకోవాలి ఇలా వాటర్ వేశాక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియాలు జీలకర్ర మెంతులు ఫ్రై చేసిన పొడి ఒక స్పూను అలాగే నువ్వుల పొడి ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలా పొడులు చేసి పెట్టుకున్నారంటే కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా హడావుడిగా కర్రీస్ చేసేటప్పుడు ఈ పొడులు మనకి చాలా యూజ్ అవుతాయి ఇక్కడ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లు పెంకు తీసేసి ఇట్లాగా నాలుగు వైపులా ఘాట్లు పెట్టి పక్కన పెట్టండి ఇక్కడ మునక్కాయలు ఉడకకపోతే అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఘాట్లు పెట్టిన ఎగ్స్ని వేసేయండి వీటిని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ ఎగ్స్కి కూడా గ్రేవీ అంతా పట్టేస్తుంది అలాగే గ్రేవీ కూడా చిక్కబడుతుంది ఇక్కడ ఒకసారి మునక్కాయలు ఉడికాయో లేదో చెక్ చేసుకొని గ్రేవీ చిక్కబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండేటటువంటి ఈ మునక్కాయ ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది మీరు లంచ్ చేసేటప్పుడు ఒకసారి మీ ఫ్రెండ్స్ కూడా ఈ కర్రీ షేర్ చేశారంటే వావ్ సూపర్ అని అంటారు ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ఈ కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్